ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుపై వైసీపీ అధినేత ఫైర్, ప్రమాణ స్వీకారానికి వెళ్ళనంటూ స్పష్టం. దొంగగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాకచక్యంగా పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు. డాన్సర్ల పేరిట అరబ్ బాబులకు అమ్మాయిల సరఫరా, అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఫిలిం ఛాంబర్లకు విభజన శాఖ, ప్రత్యేక బోర్డులు కంపల్సరీ అంటున్న బోర్డు సభ్యులు. ఈక్వల్ రైట్స్ అంటున్న నిత్య మీనన్ డైలమాలో దర్శక నిర్మాతలు. తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆమెకు బీజేపీ నేతలు, కార్యకర్తలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. మోడీ నాయకత్వంలో అన్ని దేశాలు అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు. డాన్సర్ల పేరుతో యువతులను విదేశాలకు తరలిస్తున్న వారిని విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీచ్ రోడ్లోని ఓ స్టార్ హోటల్పై రైడ్ చేసి ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఆరుగురి బాధితులకు విముక్తి కలిగించారు. చెన్నైకి చెందిన హరిప్రసాద్ ఓ హోటల్లోని సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని సోదరి హరిణి అదే హోటల్లో డాన్సర్గా పనిచేస్తుంది. వీరికి అరబ్ దేశానికి చెందిన వారితో సంబంధాలు ఉండడంతో అమ్మాయిలను సరఫరా చేసేందుకు ఇంటర్వ్యూలలో నిర్వహిస్తూ ఉండగా వీరిని పథకం ప్రకారం పట్టుకున్నారు. దీనికి గాను ఒక్కొక్క డాన్సర్కి యావరేజ్గా పర్ మంత్ 80,000 వచ్చేటట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మాకు ఈ సమాచారం ఇలా జరుగుతున్న ఇంటర్వ్యూస్ వేరే ఉద్దేశంతో జరుగుతున్నాయనే సమాచారం మా వాళ్ళకి మా టాస్క్ ఫోర్స్ రావటం, మేము రైడ్ చేయటం, వాళ్ళకి విచారించగా ఈ విషయాలని చెప్పారు. మేము ప్రస్తుతానికి ఆ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ప్రకారం, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ప్రకారం వీళ్ళ ముగ్గురిని మేము అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొవైడ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. 30 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రమాణ స్వీకారం కోసం దుర్వినియోగం చేస్తున్నారని, దానికి నిరసనగా తాను హాజరు కావడం లేదని చెప్పారు. ఓవైపు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రజల నుండి 1,000 రూపాయలను కూడా చందాలుగా స్వీకరిస్తామని చెబుతూ, మరోవైపు ప్రమాణ స్వీకారం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం ఎంతవరకు సబబని జగన్ ప్రశ్నించారు. సంతకం అన్నది పెట్టేసరికే పలాని తేదీ నుంచి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయినట్టే అన్న సంతకం పెడితే తొలి సంతకానికి అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే తొలి సంతకానికి అర్థమే లేదు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారు కొత్త క్యాపిటల్ కట్టాలి, కొత్త క్యాపిటల్ కట్టడానికి డబ్బులు లేవు, 5,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటాం, 10,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటాం, 20,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటామని చెప్పి ఒకవైపున చందాలు ఇవ్వమని చెప్పి ఒకవైపున అడుగుతా ఉన్నాడు. మరోవైపున ఏ అవసరమూ లేకపోయినా నాకు వచ్చిన ప్రిలిమినరీ లెక్కల ప్రకారం 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉందంట ఆ మీటింగ్ చేయడానికి. ఏ అవసరమూ లేకపోయినా 30 కోట్ల రూపాయలు ఈ పరిస్థితి
ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఒకవైపున విడిపోయి కొత్త క్యాపిటల్ కట్టుకునే దానికి కూడా డబ్బులు లేవని తానే ఒకవైపున చెబుతూ ప్రజల దగ్గర నుంచి 5000 రూపాయలైనా 10000 రూపాయలైనా పరవాలేదు డొనేట్ చేయండి అని చెప్పి ఒకవైపున అడుగుతూ మరోవైపున ఇంత ఆర్భాటంగా దాదాపుగా 30 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఒక ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేస్తున్నారు అని అంటే నిజంగా ఈ ఆలోచనలు వీళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను ఇటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా నేను కూడా పోయి రాటిఫై చేయవలసిన అవసరం అంతకన్నా లేదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మోడీ 6 గంటల 30 నిమిషాలకు ప్రణబ్ ముఖర్జీ తో కేసీఆర్ భేటీ అవుతారు అంతే కాకుండా ఈ రోజంతా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ కేసీఆర్ బిజీ బిజీగా గడపనున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై కొన్ని కీలకమైన అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ప్రస్తావించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు ముఖ్యంగా పోలవరం ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకునేలా కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నారు లేదంటే అన్యాయమైపోతామని వివరించనున్నారు ఆర్డినెన్స్ ఉపసంహరణతో పాటు తెలంగాణలోని గ్రామాలను సీమాంధ్రలో కలిపే ప్రతిపాదనలు కూడా రద్దు చేయాలని మోడీని కోరనున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీలో అడుగుపెట్టిన కేసీఆర్ శనివారం అంతా బిజీ బిజీగా గడపనున్నారు పర్యటనలో భాగంగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కలవనున్నారు ఆ తర్వాత 6 గంటల 30 నిమిషాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్ ఉపసంహరణపై ఇటు మోడీతో పాటు ప్రణబ్ను కూడా కేసీఆర్ విన్నవించుకోనున్నారు ఇప్పటికే ఈ ప్రతిపాదనలపై నివేదికలను కూడా సిద్ధం చేసేసిన ఆయన ఈ మేరకు వారికి అందించే పనిలో పడ్డారు మరి పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ రిక్వెస్ట్ ని ప్రధాని మోడీ ఆమోదించి తన దూకుడును కాస్త తగ్గిస్తారా లేదా అనేది వేచి చూడాలి సూటు బోటు మనిషిని చూస్తే అచ్చం హీరోలా కనిపిస్తాడు మంచి ఫ్యామిలీ నుండి వచ్చాడు కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు కానీ ఏ లాభం కల్చర్ హైటెక్ క్యారెక్టర్ లోటెక్ చూడడానికి మంచుడిలో ఉన్న ఆ మనిషి ఓ దొంగ అంటే నమ్ముతారా కానీ ఇది నిజం అంటున్నారు ఖాకీలు ఎవరతను ఏంటతని కథ అతడి పేరు సుభాష్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ గోల్నాకలో ఉంటున్నాడు బుద్ధి మంచిదే కానీ అంటూ ఓ సామెత ఉంది కదా అలాంటి క్యాండిడేట్ ఇతగాడు మంచిగా చదివాడు గాని వ్యసనాలకు బానిసైపోయాడు కష్టం చేయలేక ఈజీ మనీపై కన్నేశాడు ఓ స్కెచ్ వేసి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు వివరాల్లోకి వెళ్తే తన చెడు అలవాట్లకు కావాల్సిన డబ్బును సంపాదించడానికి టెక్కి సుభాష్ చిన్నారుల జీవితాలను పణంగా పెట్టాడు అంబర్పేట చే నెంబర్ శంకర్ నగర్లోని ఓ ఇంటర్నెట్ సెంటర్కు నిత్యం వెళ్లే అతడు అక్కడికి వీడియో గేమ్స్ ఆడేందుకు వచ్చే చిన్నపిల్లలను మచ్చిక చేసుకున్నాడు వారిని హోటల్కు తీసుకెళ్లి బిర్యానీ ఐస్ క్రీమ్ లాంటివి ఫుల్లుగా తినిపించేవాడు తర్వాత వారిని రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి రైళ్లలో ప్రయాణిస్తాడు బోగిలో ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు చోరీ చేయిస్తాడు ఇలా వెంకటాద్రి నారాయణాద్రి రాజ్కోట్ యశ్వంత్పుర తదితర రైళ్లలో చోరీలు చేయించేవాడు అంటే అట్లానే ఫ్రెండ్షిప్ స్టేషన్ తీసుకొని స్టేషన్ తీసుకొని వాళ్ళు ఛార్జింగ్ పెడతారు ఆ ఫోన్స్కి ఫోన్స్కి ల్యాప్టాప్స్కి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిపోతే ఆ ఫోన్ అని తీసుకొని వచ్చి నా దూడ పెట్టేటోళ్ళు కొట్టకుండా గుంజుకొని ఇక్కడ కాచిగూడ దగ్గర ట్రావెల్స్ ఉన్నాయి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసి బెంగళూరు తీసుకొని దొంగతనం చేసిన వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు ఈ క్రమంలో 3 రోజుల క్రితం అంబర్పేట మారుతినగర్కు చెందిన 13 ఏళ్ల బాలుణ్ణి సుభాష్ రైళ్లలో చోరీ చేయించడానికి తీసుకెళ్లాడు ఆ బాలుడు కనిపించకపోవడంతో తమ కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తీగలాగితే ఎక్కడి డొంకో కదిలింది అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు దీంతో సుభాష్ అతడికి సహకరించిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పరిచయం అండి సుభాష్ గదే ఇంటర్నెట్ కన్నా ఆడుకోనికే పోతుండే అక్కడ పరిచయం అయిండు
ఏ క్లోజ్ ఇంత 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 క్లోజ్ గా అయిపోయిండు ఆ తమ్ముడు తమ్ముడు అని వాళ్ళ తమ్ముడు ట్యూషన్ చెప్తాడంట ఆ నువ్వు బీడ చదువుకుంటావు పలాని స్కూల్ నేను మా తమ్ముడు ట్యూషన్ చెప్తాడు రా నేను ట్యూషన్ చెప్పిస్తా నీకు ఫీజ్ ఏమొద్దు నాకు అట్లా ఇట్లా అని వినిలోంగ తీసుకుండు నేను అట్లా చదివిస్తుండు కదా అని కేర్ చేయలేను అట్లా వదిలేసిన ఇక ఇంత మంచిగా మాట్లాడుతుండు కదా ఏం చేస్తాడు ఆయన నా కొడుకునా అని నేను ఇట్లా ఇడిచిపెట్టినా కానీ కంప్లైంట్ కూడా ఒకసారి ఇచ్చారుగా పోలీసులు అప్పుడు ఏం చెప్పారు మీకు వాడు వచ్చిండు లేదంటే నా నేను తీసుకోవాలేను నేను తీసుకో అట్లా నేను నమ్మిన నేను మీ ఏం చేసుకుంటా మీ కొడుకుని తీసుకుపోయి నేను తమ్ముళ్ళ చూసుకున్నా అట్లా ఉంటాను మీ కొడుకుని కిడ్నాప్ చేస్తాను ఆంటీ నేను ఇంతవరకు వస్తున్నా పోలీస్ స్టేషన్ దాకా నాడు నేను కూడా వస్తా పోలీస్ స్టేషన్ కానీ వచ్చిండు ఎస్ఐకి పోయి చెప్పినాం అంటే ఎక్కడెక్కడ తిరుగుతుందంటే ఎక్కడ తిరిగాడు సార్ ఈ బాబెంబడు ఎక్కువ తిరుగుతాడు ఏడికి పోయినా ఈయన దగ్గరికే పోయినా అని చెప్తాడని చెప్పినా స్పష్టంగా మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.